గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ క్రాంతి కుమార్. నేను మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే, టుడే ఈజ్ క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే. ఈ క్యాన్సర్ డేని మనం ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుపుకుంటాము, అసలు ఏమిటి ఈ క్యాన్సర్ డే విషయం గురించి మీకు నేను చెప్తాను. క్యాన్సర్ అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడేస్తున్నటువంటి ఏకైక అతిపెద్ద భూతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్ డేని ఎందుకు జరుపుకుంటారు అనేక దేశాలు అని ఎందుకు అని అనుకుంటే, దాదాపుగా ప్రపంచంలోన అన్ని రోగాల కంటే క్యాన్సర్ బారిన పడినటువంటి రోగగ్రస్తులు ఎక్కువ మంది, అత్యధిక సంఖ్యలో ఉంటారన్నమాట. వాళ్లకు మనోధైర్యాన్ని ఇవ్వడం కోసము, వాళ్ళకి ఆర్థిక పరంగాను, సామాజిక పరంగాను, మానసికంగాను, భౌతికంగా సహాయం చేయడం కోసం అనేక దేశాలు ఈ రోజుని క్యాన్సర్ డేగా జరుపుకుంటాయి. దాదాపుగా ఈ క్యాన్సర్ డేని 100 దేశాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ 900కు పైగా కార్యక్రమాలు, అంటే క్యాన్సర్ డే కార్యక్రమాలని జరుపుకుంటాయి. ఆ కార్యక్రమాల ద్వారా వచ్చినటువంటి సంపద, అంటే మనీ అనేది క్యాన్సర్ రోగగ్రస్తులకు అందివ్వటంతో పాటు, సహకారంగా అందివ్వటంతో పాటు వాళ్ళకి మనోధైర్యం కోసము, మేమున్నాము అనే ఒక అవగాహన వాళ్ళకి ఇస్తారన్నమాట. ఈ క్యాన్సర్ డే అనేది ఎప్పుడు ఎలా వచ్చింది అంటే, మనకు 2000 సంవత్సరంలో న్యూ మిలీనియం అనే ఒక విషయంపై అగైనిస్ట్గా అనేక దేశాలు అనేవి ప్యారిస్లో సమావేశం అవడం జరిగింది. ఆ సదస్సులో న్యూ మిలీనియంకి అగైనిస్ట్గా ఒక కరపత్రాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ప్రపోజ్లో ఇది కనుక మనం కంటిన్యూ చేసినట్లయితే మనకు క్యాన్సర్ బారిన పడిన, అంటే క్యాన్సర్ బారిన పడే రోగుల సంఖ్య అధికమవుతుంది, దీన్ని మనం అడ్డుకోవాలి అనే ఒక పత్రాన్ని వాళ్ళకి సమర్పించారు. ఆ సదస్సులో వాళ్ళు పెట్టారన్నమాట. ఆ సమావేశంలో అప్పటి ప్యారిస్ ప్రెసిడెంటు, అనేక దేశాల ప్రెసిడెంట్లు అందరూ కలిపి ఆ పత్రం పైన అధికారికంగా సంతకాలు చేయడం జరిగింది, అంటే మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఫిబ్రవరి ప్యారిస్లో 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఈ సదస్సుని ప్రపంచ అన్ని దేశాలు కలిపి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం జరిగింది. 4 ఫిబ్రవరి ప్రపంచ క్యాన్సర్ డేగా మనం జరుపుకుందాం. ఈ రోజున మనం 900కు పైగా కార్యక్రమాలను చేపట్టి క్యాన్సర్ భూతాన్ని నివారణ, గుర్తింపు, చికిత్సల ద్వారా అవగాహనను కల్పిద్దాం, ప్రజల్లోకి తీసుకువెళ్దాం. ఈ అవగాహన కార్యక్రమం వలన రోగగ్రస్తులకి ఎంతో కొంత సహకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యాన్సర్ బారిన పడకుండా వారిని రక్షించవచ్చు అని ఒక పత్రాన్ని ఆమోదం చేశాయన్నమాట. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అనేక దేశాలు క్యాన్సర్ డేని జరుపుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్యాన్సర్ డేలో అనేక మెడికల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ ప్రైవేట్ ఎన్జిఓస్, ఎన్ఆర్ఐ సంస్థలు అనేవి ఈ క్యాన్సర్ బారిన పడినటువంటి ఈ ప్రజలకు, రోగగ్రస్తులకు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కోసం డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది స్టూడెంట్స్ అండ్ అధికారులు అన్నమాట, డైరెక్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఈ కార్యక్రమాలను వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుతారన్నమాట. అనేక మంది ప్రజలు కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లోన. కొంతమంది సేవ్, అంటే ఎయిర్ని సేవ్ చేసుకుని ఈ క్యాన్సర్ రోగగ్రస్తులకి, క్యాన్సర్ రోగులకు మనోధైర్యంగా ఇవ్వడం కోసం సహనంగా వాళ్ళు సేవ్ చేసుకుని ర్యాలీలు జరుపుతారు. కొంతమంది మిత్రులమో క్యాన్సర్ రోగగ్రస్తులకు ఆలింగనం, అంటే కౌగులించుకొని వాళ్ళకి క్యాన్సర్ డేని జరుపుతారనమాట, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తారు. కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళందరూ ఈ క్యాన్సర్ డేలో పాల్గొని నృత్యాలు చేయడం, వాటి ద్వారా వచ్చిన డబ్బుని వాళ్ళకి ఈ క్యాన్సర్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం
లాంటి పనులు చేస్తారన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే క్యాన్సర్ నిర్మూలన క్యాన్సర్ డే ప్రత్యేకతగా క్యాన్సర్ బ్యాండ్లు అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు వంటి బ్యాండ్లు కట్టుకొని క్యాన్సర్ డేని జరుపుకుంటారు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఆ బ్యాండ్లు కట్టి కౌగులించుకుంటారు. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు జరుపుకుంటాయి. అందులో మన భారతదేశం ముందడుగులో ఉంటుంది. అయితే ఈ విషయమై ఇవన్నీ ఎందుకు అంటే క్యాన్సర్ అసలు క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే ట్యూమర్స్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్. ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోవడం వలన క్యాన్సర్ అనేది ముందడుగులో ఉంటుంది, మనల్ని కబలిస్తుంది. ఈ కాలుష్యం వంటి విషయాలపైన ప్రజలకు కొంత దృక్పథం వచ్చేటట్లు అవగాహన కార్యక్రమాలు చేపడితే కాలుష్యం తగ్గి క్యాన్సర్ అనేది నిర్మూలన అవుతుంది. అయితే ఈ మొత్తం కార్యక్రమాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని చార్టర్ ఆఫ్ ప్యారిస్ అగైనిస్ట్ వరల్డ్ క్యాన్సర్ డే అనే ఈ సదస్సులో అనేక మంది ప్రెసిడెంట్స్ అనేవారు అధికారికంగా పేరు నమోదు చేయడం జరిగింది. మేము మద్దతు ఇస్తాము, మేము వీలున్నంత వరకు మా దేశాల తరపున మేము క్యాన్సర్ పోగొట్టడానికి మేము సహాయపడతాము అని తెలపడం జరిగింది. అయితే ఈ క్యాన్సర్ రాకుండా నివారణ కోసము, నిర్మూలన కోసము అది ఏ విధంగా వస్తుంది, చికిత్సలు ఏమి అనే మెడికల్ రీసెర్చ్కి అధికంగా డబ్బులు ప్రపంచం అనేది ఖర్చు పెడుతుంది. అయితే ఈ మొత్తం ఈ క్యాన్సర్ డే అనేది ఈ క్యాన్సర్ డే కార్యక్రమాలు అనేవి అధికారికంగా ఎవరి చేతుల మీదుగా జరుగుతుందంటే యూఐసీసీ యూనియన్ ఇంటర్నేషనల్ ఫర్ క్యాన్సర్ కంట్రోలింగ్ యూఐసీసీ అనే ఒక సంస్థ ద్వారా జరుగుతుంది. ఆ సంస్థలో మనకు మనంగా కూడాను uicc.org అని మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లయితే మనకు ఆ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మనంతు మనం కూడాను టు స్టాప్ క్యాన్సర్ మనం హెల్ప్ చేయవచ్చు అన్నమాట, క్యాన్సర్ని ఆపడం కోసం. అయితే 2019 నుంచి 2021 వరకు క్యాన్సర్ యొక్క థీమ్ ఏమిటంటే ఐ ఆమ్ అండ్ ఐ విల్, నేనున్నాను నేను చేస్తాను అనేటువంటి ఒక థీము పెట్టుకొని అన్ని దేశాలు క్యాన్సర్ డేని జరుపుకుంటాయి. అదేవిధంగా 2016 మూడు సంవత్సరాలుగా నేను చేయగలను ఐ కెన్ డూ అనే థీమ్ని కొనసాగించుకొని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనం కూడాను మన దేశం తరపున క్యాన్సర్ని తొలగించడానికి ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఒక క్యాన్సర్ మీద ఒక సరైన అవగాహన కల్పించాలి. ఇందుకు మన ఇండియన్ హెల్త్ ఆర్గనైజేషన్ తన వంతు కృషి చేస్తుంది. అందుకు మన ఇండియాకి ఒక సెల్యూట్ ఉంటాను. వన్స్ మోర్ సెల్యూట్ టు ది నేచర్, నేచర్ విల్ గివ్స్ యూ ఆల్